అన్న నమస్తే. ఎంతమంది వస్తారు అన్న రోజు మీ దగ్గరికి ఛాయ్ తాగడానికి? చాలా మంది వస్తారు అన్న. 500 మంది వస్తారా? ఎక్కువనే వస్తారు. ఎక్కువనే. ఇప్పుడు ఈవినింగ్ వరకు నడుస్తూనే ఉంటుంది? 8 వరకు నడుస్తూనే ఉంటుంది. ఈవినింగ్ నైట్ వరకు? ఓకే ఓకే. సో ఏమంటారు పబ్లిక్ చాలా మంది రేవంత్ రెడ్డి పరిపాలన పైన? రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది కానీ ఇప్పుడు ఇది ఆటోలు ఫ్రీ, పాపం ఆటో వాళ్ళు బాగా ఇది డిస్టర్బ్ అవుతున్నారు కదా, వాళ్ళకు వ్యాపారం కూడా తక్కువ తగ్గిపోయింది. అట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఇబ్బంది చాలా ఇబ్బంది ఉన్నారు. మేము కూడా మాకు కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఫ్రీ అయ్యేవాటి మాకు కూడా ఎక్కువ కలెక్షన్ లేదు. మీ టీ కోట్లో కూడా ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది తెలుసా. మీకేం ఎఫెక్ట్ ఉంది? ఎందుకు అవుతుంది? ఇప్పుడు కస్టమర్లు ఎక్కడ అక్కడే తిరుగుతున్నారు, గుడి సైడ్ సైడ్ తిరుగుతున్నారు, అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, తిరుగుడే వేరే పని లేనే లేదు పనికి. అలా ఓకే. ఇప్పుడు మీది ఆర్మూరేనా? మా సొంత ఆర్మూరే. ఓకే. ఉంటుండ మీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అందుబాటులో ఉంటాడు? అందుబాటులో ఉంటాడు. అవును. కొద్దిగా జీవన రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రశాంతత ఉందా? కానీ మా జీవన అన్న జీవన అన్న. అవును. మా పులి జీవన అన్న అంటే మంచోడానా? చాలా మంచోడు. మాకైతే మా ఇలాంటి ఏం చేయలేడు కానీ చాలా మంచోడు జీవన అన్న. కానీ కొంత కామెడీ అని కామెంట్ చేస్తాం అన్న. అలా చేస్తారు కానీ అలా చేసిన వాళ్ళు అది కానీ మా ఆయన చాలా మంచి వ్యక్తి, ఒక వ్యక్తికరంగా చాలా మంచి వ్యక్తి. కొట్టిరన్నా మంచోడు అయితే. ఇక జనాలు ఇక ఏం చేసిరన్న? జనాలు చేసిరు ఇక అది. ఇబ్బంది పెడతా ఉండే, బెదిరిస్తా ఉండే అంటుండే అది కాలే. అన్ని పని అబద్ధము. పేదవారికి అన్నం పెట్టేదంటే మా జీవన అన్ననే అంతే. మా పేదవారికి అన్నం పెట్టిండి. ఏ పనికైనా జీవన అన్న అంటే నేనున్నా ముంగట అంటుండే అంతే. ఓడిపోయినాక వస్తుండా? తిరుగుతుండా? మరి తిరుగుతాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేయండి. ఏ ఎమ్మెల్యే కూడా ఫోన్ చేస్తే లేపడు కావచ్చు కానీ మా జీవన అన్న ఫోన్ చేయండి. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తాను. ఇప్పుడు కూడా అరే ఏమైందిరా పవన్ అని చెప్తాడు. ఒకసారి నాకోసం ఇప్పుడు ఇంత మార్నింగ్ చేస్తే ఎక్కడికి వెళ్ళి లేపుతాడు అన్న? ఇంత లేస్తాడు ఇప్పుడు? నేను వాకింగ్ వాకింగ్ చేస్తాడు. వాకింగ్ చేయడు. ఇప్పుడు వాకింగ్ చేసి కొద్దిగా ప్రశాంతంగా తిరుగుతాడు. అవును. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఎవరికి? ఎంపీ ఎలక్షన్ కి అయితే కంపల్సరీ బీజేపీకి. అరవింద్ ముఖం చూసి కాదు, ఓన్లీ నరేంద్ర మోడీ ముఖం చూసానే వేసుడు అంతే. మరి ఇప్పుడు మీరు జీవన అన్న జీవన అన్న అంటారు, జీవన అన్న టీఆర్ఎస్ పార్టీ ఉండు, జీవన అన్న అయ్యో పార్టీ ముఖ్యం కాదన్న, మంచి ముఖ్యం అంతే. జీవన అన్న రేపు పొద్దుగాలు వచ్చి అడుగుతాడు, అరే మా బాజిరెడ్డి గోవర్ధన్కి ఓటేయాలి, మనం ఒకటి కదా అంటాడు. జీవన నిలబడితే జీవన వేస్తుంటే కావచ్చు, కానీ జీవన నిలబడలేదు కదా. వేరే వాళ్ళు ఎవరో నిలబడితే మేము ఎందుకు వేస్తాం? జీవన అన్న పార్టీ కదా. జీవన అన్న పార్టీ కరెక్టే. జీవన అన్న పార్టీ అని పార్టీకి ముఖం చూసి ఓటేయం మేము, జీవన అన్నం చూసే ఓటేసాడు మేము అంతే. డిసైడెడ్ డిసైడెడ్ మీరు ఏ పార్టీలో తిరుగుతారన్న? మేము ఎక్కువ బీజేపీ తిరుగుతాం కానీ నాకు ఇష్టమైన వ్యక్తి అంటే జీవన అన్న అంతే. అంతే. ఓకే. సో అందరు వ్యతిరేకిస్తారు, మీరేమో సమర్థిస్తూ ఉన్నారు జీవన అన్న? అన్న చాలా మంచోడు అన్న. ఆయన వ్యక్తికరంగా చాలా మంచోడు కానీ జనాలు అతని ఇచ్చేసేసారు అంతే. కవితక్క అభిమానించరా మరి? మీ ఎంపీ కదా, మాజీ ఎంపీ అన్న. కవితక్కకి సంబంధం లేదు నాకు. నాకు జీవన అన్ననే సంబంధం. ఎందుకంటే చెప్పాలా, ఇప్పుడు కూడా ప్రతి పేదవాడు కొందరు హోటళ్ళల్లో పోయి తాగుతారు, పెద్ద పెద్ద హోటల్లో పోయి చేస్తాడు. జీవన అన్న అలా కాదు, ఓన్లీ పేదోడికి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి జీవన అన్న చేస్తాడు. మీ దగ్గర ఛాయ్ తాగుతాడా? చాలా చాలా ఛాయ్ తాగుతాడు. అవును. ఓకే. సో మీరు జీవన అన్న అభిమాని, బీజేపీకి ఓటు? ఓటు. జీవన అన్న ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కాకముందు నుంచి నా దగ్గర ఒక 5 సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్లీగా జీవన అన్న. అవును.